సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం ఆనాజీపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం వడ్లు చల్లి పడుతుండగా విద్యుత్ షాకు గురై మృతి చెందిన గట్టు మల్లేశం కుటుంబాన్ని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందనరావు, ఎంఆర్ఓ శ్రీవల్లి, ఏపీఎం దుర్గాప్రసాద్ పరామర్శించి వారికి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి తాను అండగా ఉంటానని, అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. మల్లేశం పెద్ద కుమార్తెను పై చదువులు చదివిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తీవ్ర గాయాలైన కనకవ్వను పరామర్శించి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా చూస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ మండల అధ్యక్షులు మాదాసు వెంకటగౌడ్, రవీందర్ రెడ్డి, గజ్వేల్ రామచంద్రం, భాస్కర్ రెడ్డి, స్వామి భాస్కర్, సత్యం తదితరులు పాల్గొన్నారు. అంత దగ్గరుండి నేను బాధ్యత తీసుకుని చదివిస్తాను. సరే, దాంట్లో మీరు ఏం రెండో ఆలోచన పెట్టుకోవచ్చు. ఓకేనా?